పువ్వును పువ్వుతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోనే దియాలి అంటారు చూడు. ఆగో, అదే ఫార్ములా అప్లై చేసిర్రు జనగామ జిల్లాల ఒక ఊరోళ్ళు. కోతలను ఎల్లగొట్టే తందుకు దాని జాతినే రంగంలోకి దించి ఊరి మీద నిర్వాసిత కోతలకు ఉప్పురాలు ఉటగుట చేసిర్రు. కోతలకు చుచ్చు ఓపిస్తున్న కొండంగ ముచ్చటగిదన్నట్టు. జనగామ జిల్లా నవాబ్పేట గ్రామాన్ని మొన్నటిదాకా సర్పంచ్ కాదు ఏలింది, కోతులు ఏలినాయట. ఆ ఊళ్ళే ఓటర్ల కంటే కోతులే ఎక్కున్నాయట. అవిటి అరాచకం ముంగట బువ్వకుంజి ఆగలే, కూరకుంజి ఆగలేదట. చేన్లు శెల్కలు అన్నిటినీ సామాంత కోతులే సగంబడ తిని ఖరావు చేస్తుండేనట. ఎట్లయితే వీటి బాధ పోతుందని బాగా ఆలోచించి అగు ఆఖరికి ఇగో దీన్ని ప్రవేశపెట్టిరు. ఊరిని కోతుల నుంచి విముక్తి చేసే బాధ్యత ఇగో ఈ కొండంగ కప్పచెప్పిరు. ఇక అది రోజు పొద్దుగాలనే ముఖం కడుక్కొని నాష్ట చేసి ఇక ఊర్లోకి బయలుదేరుతుంది. దాని ఆలనా పాలనా చూస్తానికి ఓ సపరేట్ చెప్పురాజు దానికి. ఊరంతా తిరిగి వస్తారు ఇద్దరు కలిసి. ఏంటి కానన్న కోతిగా అనిపిస్తే కథమే. దాని ఊరి పొలిమేలు దాడేదాకా గెదుముతూనే ఉంటది కొండంగ. ఏదని ముఖం చూపేతే మావలం. అమ్మో ఎట్లున్నా చూడురి, చూసిరా ఇక ఇట్లా భయపెట్టించి కోతులను మొత్తం ఊర్లోకే రాకుండా చేస్తున్నదట. ఆ ఊరోళ్ళు జర ఖుషి అవుతున్నారు. మాకు కోతుల నుండి జర బెడద లేకుండా గ్రామ పంచాయతీ నుండి నిర్ణయించుకొని ఒక సంవత్సరం నుండి కొండంగా తెచ్చుకున్నాము. ఆ కొండంగకు ఒక మనిషిని పెట్టిర్రు. ఆయనకు గ్రామ పంచాయతీ నుండి రేషన్ కార్డు తరఫున ఒక రేషన్ కార్డుకు 8 రూపాయలు కూడా కట్ చేసి ఆయనకు జీతం కొండంగా ఖర్చు చేస్తున్నారు. ఇంటి ముందడికి పోయేసరికి ఇంటికి నుంచి పడతాయి, ఇంటి నుంచి ఇంటి ముందర పడతాయి, చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కొండంగ వల్ల కొంచెం పర్వాలేదు, అది కొండంగ ఉన్నంత భయపడతాయి, ఎటో పోతున్నాయి. ఇన్నరా ఇంకో కథ, ఈ కొండంగను కాస్తే ఆయనకు 3500 రూపాయల జీతం అట నెలకు. అది కూడా ఒక్కొక్క రేషన్ కార్డ్ పేరు మీద 8 రూపాయలు వసూలు చేసి ఇస్తున్నారట. కలిసి 500 600 వేసి 12000 పెట్టుకున్నారు. కొన్నాక ఇంకోటి చచ్చిపోయింది, ఒకటి ఫస్ట్ తెచ్చింది చచ్చిపోతే మళ్ళీ దీన్ని తీసుకొచ్చు. దీన్ని తీసుకొస్తే మళ్ళీ దీన్ని కాపాడుతున్నా. నెలకు 8 300 ఇస్తామని మాట్లాడేది. ఏ 300 ఇస్తారు నెలకు? మంచిగానే ఇస్తారు గానీ ఇక కొండంగా పచ్చకూరగాయలే తింటున్నదట. అందులో మళ్ళా వంకాయలంటేనే ఇష్టమట దానికి. ఇక ఆ ఊరోళ్ళకి ఇది మంచిగా చుట్టం లెక్క అయిపోయింది. దాని పూలాల పెట్టి చూసుకుంటున్నారట. మరి ఇసొంటి కోతుల బాధ ఏ ఊరోళ్ళకన్నుంటే మటుకు ఈ కొండంగ ఉపాయం చేయిరి. ముదురు కోతులుంటే కొండంగను కూడా సోపతిలో కలుపుకొని ఆగం చేస్తాయి సుమా. కాబట్టి పెద్ద కొండంగను తెచ్చుకోరి.